నమస్తే మాస్టర్. చదువులు, పరీక్షలు, మార్కులు, ఉద్యోగం, ఇది ఒక వేటలాగా ఏదో పరిగెడుతున్న పోరాటంలాగా, యుద్ధంలాగా నడిచిపోతున్నది. బిజీ బిజీగా ఉంటున్నాం. దీనిలో బాగా నలిగిపోయి ఎన్నో బాధలతో ఈ జీవితం నడుస్తున్నది. దీనికి మంచి పరిష్కారం చెప్పరా? ఇప్పుడు పరిష్కారం అనేది ఎవరికి వారు కనుక్కోవాలి. ఇందులో అయితే వాస్తవాన్ని చూసినప్పుడు, గమనించినప్పుడు మనకి అందులో అసత్యం ఏంటో తెలిస్తే, ఆ చూడటం జరిగినప్పుడు పరిష్కారం తప్పకుండా ఎవరికి వారికే దొరుకుతుందన్నమాట. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కువ చదువు చదివించి మా వాడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలి, లేకపోతే పాలన అవ్వాలి అనేటువంటిది ఒక ఆంబిషన్ ఉండొచ్చు, ఉంటుంది. అయితే అక్కడ తల్లిదండ్రుల తాలూకా కోరికే తీరి మా కొడుకు, నా కొడుకు, నా కూతురు ఇలాగా చదివి ఫారెన్ వెళ్ళిపోయారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, సొసైటీలో నా కొడుకు ఫలానా అని నేను గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి నాకు కలగాలి అనే ఆశ కలిగి, అతన్ని బలవంతంగా ఒకసారి అందులో చదివిస్తూ ఉంటారన్నమాట. యాక్చువల్గా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, బట్ ది ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ది పేరెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో అందుకని ఏమవుతుందంటే, ఇక్కడ చదువుకోవడం అనేది కేవలం ధనార్జన కోసం, ఒక పెద్ద ఉద్యోగం కోసం, సంఘంలో ఒక పరపతి కోసం, పేరు వెనకాల కొన్ని అక్షరాలు కనబడడం కోసం అదే డిగ్రీ. సో ఇది సంపాదించిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఒక వివాహ వేదికను ఏర్పాటు చేసుకొని, దానికి ముందు ఒక ఉద్యోగాన్ని సంపాదించి, తర్వాత పెళ్లి చేసుకొని, తర్వాత పిల్లల్ని కానీ, మళ్ళీ ఆ పిల్లల్ని ఆయన తల్లిదండ్రులు ఏం చేశారో అదేవిధంగా ఇతను కూడా చేసి, ఏమవుతుందంటే జీవితంలో ఇంకా మన ఫ్యామిలీ పరువు, మన ఫ్యామిలీ ప్రతిష్ట, మన ఇంటి పేరు అంటూ మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఒక రకంగా ఆ గొప్పతనం అనేది ప్రపంచానికి నిరూపించారు వాళ్ళ గురించి. సో దేర్ ఇస్ అన్ అంబిషన్ బిహైండ్ ఇట్ విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఈ సమాజం గుర్తించడం లేదు, ఎందుకంటే దాని వెనకాతల అంబిషన్ కోసం, దానికోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నారు. ఎంతో యాంత్రికం అయిపోతుంది జీవితం. జీవితంలో అనుభవించవలసింది ఎంతో సౌందర్యవంతమైన విషయాలు ఉన్నా ఏమవుతుందంటే యాంత్రికం అయిపోవడం వల్ల, కేవలం చదువు, తర్వాత ఉద్యోగం వేట, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, తర్వాత బాధ్యతలు, తర్వాత రకరకాల జీవితంలో ఉండేటువంటి ఒరబడులు, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఏం చేస్తుందంటే, ఒక యాంత్రిక జీవితాన్ని, ఒక బరువైన భారవంతమైన జీవితాన్ని జీవింపచేస్తుంది. కాబట్టి అటువంటి బరువైన భారవంతమైన యాంత్రిక జీవితంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సౌందర్య ఆస్వాదన చేయలేదు. ఎందుకంటే చుట్టూ ఉండేటువంటివి ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ ఆ విషయాన్ని గమనించే స్థితిలో వాళ్ళు లేరు. ఒక పుష్పాన్ని ఒక 10 నిమిషాలు చూసే స్థితిలో లేరు. ఒక నేచర్లోకి వెళ్ళి 1.5 గంటల సేపు ఉండి దాన్ని అనుభవించే స్థితిలో లేరు. అలాగే ఒక సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసే అవకాశం కూడా వాళ్ళకి లేదు. అంటే ఒక విషయాన్ని పూర్తిగా అందులో నిమగ్నమై, ఒక దాంట్లో ఒక తన్మయత్వాన్ని పొందేటువంటి ఒక ఖాళీ కూడా లేదు వాళ్ళకి. అంటే నిరంతరం దే ఆర్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్, సో మెనీ దే కాల్ ఇట్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అంటారు. అంటే ఈ బాధ్యతలన్నీ కూడా ఏంటి, మనం పెట్టుకున్న బాధ్యత. నిజంగా ప్రేమ ఉన్న చోట బాధ్యత ఉంది, కానీ బాధ్యత ఉన్న చోట ప్రేమ లేదు. ఇది గుర్తించాలి తప్పకుండా. ఎందుకంటే బాధ్యత అనేది ప్రేమ కాదు,
కానీ ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది అంటే బాధ్యత ఉంది. అంచేత బాధ్యత కలిగిన వాళ్ళందరూ ప్రేమ కలిగిన వారు కాదు, కానీ ప్రేమ కలిగిన వారు బాధ్యత కలిగిన వారు. ఇందులో చాలా లోపటి అర్థం ఉంది, దాంట్లోకి నేను వెళ్ళలేను ఈరోజు, బట్ కొంత టైం పడుతుంది ఇందులో. కాబట్టి అది గుర్తించాలి, సున్నితమైన సునిశ్చితమైన గాఢమైన విషయం అది. కాబట్టి మనం బాధ్యతల వెంట పరిగెడుతున్నాం, కానీ ప్రేమను తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రేమ నిజంగా తెలిస్తే, ప్రేమ అంటే ఏంటో తెలిస్తే, మనకు తెలిసిన ప్రేమ కాదు, కారణరహితమైన ఒక ప్రేమ. ఆ ప్రేమను కనుక్కోగలిగితే జీవితంలో, అప్పుడు జీవితం అనేది యాంత్రికం తప్పకుండా కాదు, అది ఒక తెలివితో నడుస్తుంది, ఒక ఎన్ని పనులున్నా ఒక విరామంతో నడుస్తుంది. పనులు అయిపోయిన తర్వాత విరామం కాదు, మళ్ళీ పని చేసేదానికి పని చేయడానికి మధ్య విరామం కాదు, పని చేస్తుండగా విరామం. ఆ రకమైన విరామం ఈ ప్రేమ తెలుసుకున్న వ్యక్తికి ఉంటుంది, తర్వాత మనసు యాంత్రికం కాని వ్యక్తికి ఉంటుంది, తర్వాత భారం లేనటువంటి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి ఇది కనుక్కోవడం చాలా చాలా అవసరం అన్నమాట. అంటే ఇక్కడ ఈ చదువు, మార్కులు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు ఇది ప్రాబ్లం కాదంటారు? చదువు అంటే ప్రాబ్లం, ప్రాబ్లంని అది చదువుని తర్వాత పెళ్ళిని అన్నిటినీ ప్రాబ్లం చేసుకుంటున్నాడు మనిషి. ఇప్పుడు అకాడెమికల్ నాలెడ్జ్ హ్యాస్ ఎ ప్లేస్, బట్ ది హోల్ అకాడెమికల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎంటైర్ లైఫ్. అలాగే పెళ్ళి ఇట్ హ్యాస్ ఎ ప్లేస్, కానీ పెళ్ళే జీవితం కాదు. డబ్బు ఇట్ హ్యాస్ ఎ ప్లేస్, కానీ డబ్బే జీవితం కాదు. కాబట్టి దేని స్థానం దానికి ఇచ్చి జీవించిన వాడికి హ్యాపీగా ఉంటుంది లైఫ్, పరుగుపందంగా ఉండదు, పరుగుపందంగా ఉండదు. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే తన కోరికలు, కొంతమంది రాజకీయ నాయకులు అదే వ్యాపకం, కొంతమంది డబ్బు సంపాదించిన లోపలికి ఇంకోటి లేదు ప్రపంచం, అదే ప్రపంచం. కొంతమందికి వ్యసనాలు ఉంటే అదే ప్రపంచం. ఏమైపోయిందంటే అక్కడ అది ప్రపంచంగా చేసుకుని కతిమా విషయాన్ని వదిలేయటం వల్ల జీవితం అల్లకల్లోలం అయిపోయింది ప్రస్తుత పరిస్థితి.